సో రీసెంట్గా మాయాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు కదా అవునండి సో ఎలాంటి అప్లాజ్ వచ్చింది మీ కి మాయలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది యాక్చువల్లీ నాకే నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ వేరే వేరే విధంగా రోల్స్ తీసుకోవాలి కొత్త కొత్త స్క్రిప్ట్స్ చేయాలని ఉంటుంది కానీ నాకు నచ్చింది ఇంకొకరికి నచ్చాలని ఉండదు సో పర్సనల్ పర్సన్ టు పర్సన్ టేస్ట్ మారుతూ ఉంటుంది సో జనరల్గా మెజారిటీకి ఏమనిపిస్తుంది అనే గేజ్ మనకు ఉండదు అది తెలిసి ఉండదు సో సినిమా నాకు చాలా నచ్చింది స్క్రిప్ట్ నచ్చింది కాబట్టి ఒప్పుకున్నాను ఫస్ట్ కాపీ చూసేటప్పుడు నాకు స్టోరీ నచ్చింది బట్ ఆ పేస్లో అలాంటి సబ్జెక్ట్ ఎంతమందికి ఇష్టం అవుతుంది అనే క్వశ్చన్ మార్క్ నాకు కూడా ఉండే సో ఒక డౌట్లో రిలీజ్ రోజు ఫస్ట్ షో చూసేటప్పుడు కూడా నాకు పక్కనున్న వాళ్ళతో అడుగుతున్నాను అనమాట మీకేమనిపించింది అనిపించింది అని నాకు తెలియట్లేదు బికాస్ నాకు పర్సనలీ నచ్చింది బట్ ఫస్ట్ డే అయ్యాక వచ్చిన రెస్పాన్స్ చూసిన వాళ్ళు చాలామంది డైరెక్టర్స్ నా నేను ఆల్రెడీ కలిసి వర్క్ చేసిన వాళ్ళు అండ్ పరిచయం ఉండి ఇంకా పనిచేయలేదు కానీ పరిచయాలు ఉన్నాయి సో అలాంటి మీడియా పర్సన్స్ డైరెక్టర్స్ చాలామంది కాల్ చేసి లేదండి చాలా బాగుంది మీ పర్ఫార్మెన్స్ చూస్తూ చూస్తూ అలా స్టోరీ ముందుకెళ్తూ ఉంటుంది అలా అలా చాలా మంది మంచి మంచి రెస్పాన్స్ మంచి రివ్యూస్ ఇచ్చారు సో కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ అయింది సెకండ్ డే సాటర్డే కలెక్షన్స్ వినేటప్పుడు నమ్మలేకపోయాను నిజంగానా అని థర్డ్ డే కూడా సో కలెక్షన్స్ వైజ్ కూడా నేను ఫస్ట్ ఫస్ట్ ఊరికే నాకు పాసిఫై చేయడానికి చెప్తున్నా అని అనుకున్నా కానీ మళ్ళీ నాకు తెలిసిన ఇంకో కథను రాజమండ్రిలో షూటింగ్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు థియేటర్ బయట జనాలు చూసారంట సో అన్నారు లేదండి థియేటర్ ఫుల్ బయట ఇంకా జనాలు ఉన్నారు బాగా నడుస్తుంది వైజాగ్లో ఇంకొకరు అన్నారు థియేటర్లు ఇంకా పెంచుతున్నారు అని చెప్పి సో అవన్నీ విని ఇంకా ఓకే ఇట్ వాజ్ అ రైట్ డిసిజన్ ఒక మంచి సినిమా చేశాను అండ్ సినిమా బడ్జెట్ని బట్టి లేదా కొత్త వాళ్ళు పాత వాళ్ళు కాకుండా ఒక కాన్సెప్ట్ ఒక సబ్జెక్ట్ బాగుంటే కూడా మన జనాలు వచ్చే సినిమా చూస్తారు ఆదరిస్తారు అండ్ ఆర్టిస్ట్ పైకి రావడానికి ఒక ఆపర్చునిటీ ఇస్తారనేది నాకు ఈ సినిమా ద్వారా ఇంకా కన్ఫర్మ్ అయ్యిందండి